అమ్మో అప్పుడే ఆరైపోయింది టైం సెల్ఫీ దిగాలి కొంచెం అత్తగారు వస్తున్నట్టున్నారు మేకప్ వేసుకోవాలి వయసు మీద పడే కొద్ది నొప్పులన్నీ బయటపడుతున్నాయి నాయన దేవుడా టైం అయిపోయింది బీపీ టాబ్లెట్ వేసుకోవాలి అబ్బా నా మొహాన ఏడయింది కానీ ఒక్కళ్ళు కూడా కాఫీ వాళ్ళు ఇంట్లో ఇద్దరు ఉన్నారు కానీ సూ వద్దులే దీన్ని పిలిస్తే ఇప్పుడు సోకులు చేసుకోవడానికే టైం సరిపోదు సాత్విక సాత్విక అత్తయ్య గారు చెప్పండి టైం ఎంత అయింది నాకు కాఫీ ఇవ్వాలని తెలుసా తెలీదా సారీ అత్తయ్య తీసుకొస్తున్నాను గుడ్ మార్నింగ్ అత్తయ్య కాఫీ తీసుకోండి అత్తయ్య ఏంటి సాత్విక కాఫీ వేస్తే పంచదార ఎక్కువ వేస్తా లేకపోతే కాఫీ పొడి ఎక్కువ వేస్తా ఎప్పుడు నేర్చుకుంటావు మీ అమ్మ ఇదే నా నేర్పించింది సారీ అత్తయ్య ఇంకోసారి అలా చేయను ఏంటి నీ బాధ ఏంటి సెల్ఫీ అత్తయ్య సెల్ఫీ దేనికోసం అన్ని సెల్ఫీలు దిగుతున్నా అంటే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేద్దామని ఫాలోవర్స్ పెరుగుతారని సరే సర్లే ఆ కార్తీక్ దీపం సీరియల్ పెట్టు బా నేను అడుగుదాం అనుకుంటున్నాను అత్తయ్య మెల్లది భలే మెరిసిపోతుంది అత్తయ్య నేను కూడా కొనుక్కుంటే బాగుంటదేమో అత్తయ్య ఏమే నేను దీపాన్ని చూడమన్నాను కానీ దీపాన్ మెడని చూడమనలేదే సరే అత్తయ్య అత్తయ్య ఏంటే అత్తయ్య మీరు ఇప్పుడు ఖాళీయేనా లేదే సీరియల్ చూస్తున్నా హా నేను టీం ప్రార్థనకి వెళ్తున్నాను మీరు కూడా వస్తారని ఏంటి ప్రార్థన నేను వెళ్ళను అనుకుంటున్నావే ఏంటి మీరు వెళ్తారా అత్తయ్య న్యూ ఇయర్కి వెళ్తాను క్రిస్మస్కి వెళ్తాను నీకు తెలుసా ఆంధ్ర క్రైస్తవ ఉజ్జీవ పాటలన్నీ పాడేస్తాను ఏమే అదే అదే ఆంధ్ర క్రై నాకు కూడా వచ్చత్తయ్య పేరు రావట్లేదు కానీ అవునా అత్తయ్య నాకు రావటం కుదరదు కానీ నువ్వు వెళ్ళు అయినా ఏంటో సాత్విక ఎప్పుడు చూసిన ప్రార్థన ప్రార్థన అంటావు ఎప్పుడు టీం ప్రార్థన అంటావు ఏం పని లేదా మీకు మీకు చెప్పాలని కాదు అత్తయ్య మీరు కూడా వస్తే బాగుంటది కదా ఇదిగో అత్తగారికి నేనే ఇప్పుడు దాకా ఎదురు చెప్పాలి నీకంటే పెద్ద కోడల్ని నన్ను చూసి నేర్చుకో నువ్వు ఎప్పుడు చూసినా అదిగో అత్తగారే కాదు నేను కూడా క్రిస్మస్కి న్యూ ఇయర్కి ఈస్టర్కి అన్నిటికీ ప్రార్థనకి వెళ్తా అత్తగారు చెప్పారే కీర్తనలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నాకు అన్ని పాటలు వచ్చు చెప్పచ్చోలే గాని ఎల్లు భోజనాలు పెడతారా ఏమీ లేదు ఎప్పుడు చూసిన ప్రార్థన ప్రార్థన అంటది అత్తయ్య చక్కగా సీరియల్ చూసుకోవచ్చు అత్తయ్య సీరియల్ అడిగారుగా పెట్ అత్తయ్య ఏంటే అక్కడ స్క్రోలింగ్ కోసం చూసారా యాడు ఏంటి కళ్ళ చూడేది అత్తయ్య కళ్ళ చూడ మర్చిపోయారు నేను చదువుతా ఉండండి మురళీనగర్ లో ఉతుతి షాపింగ్ మాల్ పెట్టారు అక్కడ షాపింగ్ మాల్ ఉతుతి షాపింగ్ మాల్ అత్తయ్య అక్కడ గోల్డ్ శారీస్ వాల్యుబుల్స్ 50% డిస్కౌంట్ అత్తయ్య ఇప్పుడు ఏదో ఏదో చెప్పావు మళ్ళీ చెప్పు మా అత్తగారు బిల్డప్ కానీ ఇంగ్లీష్ రాదు ఒక్క ముక్క కూడా సరే చెప్తాను చూడండి మురళీనగర్ ఉతుతి షాపింగ్ మాల్లో చీరలు నగలు తక్కువ ధరకి దొరుకుతాయి అత్తయ్య అత్తయ్య ఏంటి మీకు నాచు చీరలు కూడా ఉంటాయి కానీ నాకు బెనారస్ పట్టు చీరలు రెండు కంచిపట్టు చీరలు రెండు నేను కొనుక్కుంటాను అత్తయ్య మెళ్ళో రవ్వలు నక్లెస్ కూడా అత్తయ్య ఏంటి నేను న్యాచురల్ కట్టుకునే దానిలా కనిపిస్తున్నానా మా అయితే నీకంటే ఒక 20 సంవత్సరాల వయసులో పెద్దదాన్నేమో అందుకే న్యాచురల్ కొనిచ్చేస్తానంటావా నాకు బెనారస్ పట్టు చీరలు అన్ని కావాలి ఏంటి అత్తయ్య 20 సంవత్సరాలే పెద్దోళ్ళ సరే అత్తయ్య పట్టు చీరలే కొనుక్కుందాం పదండి అత్తయ్య ఓలా బుక్ చేశాను డ్రైవర్ వస్తున్నాడు ఎప్పుడు బుక్ చేసావు ఇంతలో నేను ముందే చేశాను అత్తయ్య నాకు తెలుసుగా మీ గురించి అంటే ఎంత ప్రేమే నీకు అంతే అత్తయ్య అత్తయ్య ఏంటి మధ్యాహ్నం భోజనం అత్తయ్య మరి ఆ సాత్విక అని పిలువ ఉందిగా సాత్విక షాపింగ్ వస్తాం గానీ అలాగే అత్తయ్య వెళ్ళరండి భోజనాలు రెడీ చేయి నీకేం కావాలో చెప్పవే నేను చెప్తాను అత్తయ్య సాత్విక చెప్పక్క మరే మధ్యాహ్నం భోజనానికి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫ్రాన్స్ ఫ్రై ఎగ్ కర్రీ సాంబారు పెరుగు చట్నీ ఆ తర్వాత ఒక స్వీట్ ఒక హాట్ కొంచెం ఏంటే ఐలాపురం హోటల్ లిస్ట్ మొత్తం చదివేస్తున్నా అంటే నాకు ఇష్టమైన చెప్పమన్నారు కదా అత్తయ్య ఈ రోజు తినడానికి చెప్పుకోమన్నా ఊరందరు తినడానికి సర్వమైనట్టు కాదు ఇట్రా అత్తయ్య మన ఇంటికి ఏమైనా చుట్టాలు వస్తున్నారేంటి లేదు లేవే దానికి నచ్చినవన్నీ వరుసగా చదివేసింది ఫ్లోలో వచ్చి మీరు చెప్పండి అత్తయ్య వివరంగా నాకు అర్థం కావట్లేదు గోంగూర చికెన్ అలాగే ఫ్రాన్స్ ఫ్రై మటన్ బిర్యానీ సాంబార్ కంపల్సరీ దీనికి మొత్తం దిగదు నాకు దిగపోయినా పర్లేదు అవన్నీ చేసి ఉంచు రెండు పూటలుగా అత్తయ్య
ఏంటి సాత్విక మరీను ఒక పూటకే ఒక పూట అన్ని చేయాలి అత్తయ్య ఏయ్ నువ్వు చా అత్తయ్య చెప్పింది చెయ్ బిస్కెట్ నాకు అలాగే అత్తయ్య అయిపోతుంది రెండు అత్తయ్య వెళ్దాం అబ్బాబ్బా షాపింగ్ అంటే మొత్తం తిప్పేసింది కాళ్ళు ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి కూర్చుంటే నించోలేను నించుంటే కూర్చోలేను ఏమైనా తిరిగింది మరి మొత్తం నాతోనే మోపించింది మోసి మోసి నా మేకప్ అంతా చెరిగిపోయింది అబ్బాబ్బా నా చీర కూడా జారిపోయింది అత్తయ్య ఆ ఏసీ ఆన్ చేయి కాస్త అత్తయ్య మేకప్ చెరిగిపోయింది కానీ వేసుకోను అత్తనే కాస్త ఏసీ ఏసీ వెళ్ళు ఏ సార్ అత్తయ్య ఎంతసేపు మేకప్ పేకప్ అంటే వెళ్ళిపోద్ది రూమ్ లోకి అత్తయ్య ఇప్పుడు మీరు ఖాళీగానా ఏంటి నీ బాధ ఏంటి అత్తయ్య నేను టీం ప్రార్థనకి వెళ్తున్నా మీరు కూడా రండి అత్తయ్య అత్తయ్య వచ్చింది మంచినీళ్ళు ఇద్దాం నాకు ఇంగిత జ్ఞానం కూడా లేదు సారీ అత్తయ్య ఇస్తాను అత్తయ్య టీం ప్రార్థనకి వెళ్దాం రండి అత్తయ్య మంచినీళ్ళు ఇవ్వే అంటే టీం ప్రార్థన అంటావేంటి ఇదిగోండి అత్తయ్య ఇప్పుడు రండి అత్తయ్య నువ్వు వెళ్ళు కానీ నేను రాలేను ఇప్పుడు గోళ్ళు నొప్పులు అసలు తెలుసుగా నేను అసలే నాకు కూర్చుంటే నించోలేను నించుంటే కూర్చోలేను వెళ్ళు ఏసయ్య వీళ్ళని ఎప్పుడు మారుస్తావో ఏసయ్య ఏంటో అనరాదా ఏం చేస్తున్నారు వచ్చినానక్క కూర్చోండి కూర్చోండి అత్తయ్య ఏంటి ఎవరు ఇక్కడ మాట్లాడారు టీవీలో ఏమన్నానా నేనేనే మీరేనా ఇదేంటి అత్తయ్య నీకు తెలీదా నా ఒరిజినల్ లాంగ్వేజ్ ఇదే ఇప్పటి వరకు మా అత్తయ్య డీసెంట్ అనుకున్నా సరే కూర్చోండి కూర్చోండి సుందరి కాస్త ఏమైనా ఇస్తావా మా వాళ్ళు వచ్చారు ఇస్తాను అత్తయ్య ఇప్పుడే వెళ్ళొచ్చా నేను నా పెద్ద కోడలు సుందరి చెప్తే మీతో పాటు ఇప్పుడే వెళ్ళొచ్చా అని చెప్తాం మర్చిపోయలే సార్ నెంబర్ తీసుకుని ఫోన్ చేస్తాలే సుందరి వాళ్ళు తాగటం అయింది కానీ భోజనం టైం అయింది భోజనాలు వడ్డించు ఏట్టుకున్నారు షాపింగ్ మాల్ చూపిస్తాం ఆ నగలు అన్ని తీసుకురా భోజనం చేసే ముందు చూస్తారు ఈవిడేమన్నా కొందా ఏంటి మా పుట్టింటి కాడ నుంచి బోల్ డబ్బులు తెస్తే బ్యాంకులు వేసుకొని ఆటలతోనే కొనిస్తుంది ఫ్రెండ్స్ ముందు బిల్డప్పులకి నేను కొన్నాను పట్టరా అంటుంది వచ్చాను చూడండి అత్తయ్య మా అత్తగారు కొన్నారండి చూడండి ఇదిగోండి ఏంటమ్మా చిన్నపిల్లలు వేసేది కొనుక్కున్నా అదే మా కోళ్ళు ఇష్టంగా కొనిపించింది లేవే చూసారుగా అంటే ఇవ్వండి పాడైపోతాయి మరి ఇచ్చండి ఇచ్చండి మళ్ళీ పాడైపోతే పాడైపోతే కాంతమాకాయ్ అప్పటికి ఇప్పటికే మారలేదాకాయ్ ఏమో లేవే మీ అభిమానం సర్లేకాయ మేము వెళ్ళాలే సరే వెళ్ళండి ఆంటీ భోజనాలు తినే టైంకి వెళ్ళిపోయి పని ఉందంటున్నారు కదా అత్తయ్య గారు నీకేంటి పెట్టడానికి భోజనాలు వండిందిగా సాత్విక సరే అత్తయ్య గారు భోజనాలు వడ్డించు సాత్విక వంట చేసిద్దట మా కాళ్ళు చాలా బాగా వంట చేస్తుంది బయట చెప్పుకుంటున్నారు అక్కాయ్ తినిపోతాను తినని తినని పెడుతుంది రా సాత్విక సమయానికి వచ్చా ప్రార్థన చేయమ్మా భోజనం చేసే ముందు స్తోత్రం స్తోత్రం ఏంటి సాత్విక అయితే సాయంత్రం దాకా సాగదీసేదత్తే ప్రార్థన నేనైతే మూడు ముక్కల్లో ముగిచేతాను అత్తయ్య ఏమే నీకు ఇంతకీ ప్రార్థన వచ్చా అప్పుడప్పుడు వెళ్తా కదా అత్తయ్య చూద్దా కదా నేను చేస్తాను ఉండండి సర్లే చూద్దాం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం అందరూ ఏం చేయాలి నడిపించు పాట పాడుతున్నావు ప్రార్థన చేయమంటే అంటే ప్రార్థన ముందు పాట ఉండాలి కదా అత్తయ్య ఆ పాట వేరు ఈ పాట వేరమ్మా ప్రార్థన చేయి ప్రార్థనే చేద్దాం ప్రార్థనే చేద్దాం కలుసుకోండి ఏం చెయ్యాలి మంత్రాలు చదువుతాడు కదా పంతులు అంతే కదా యేసయ్యా వందనం యేసయ్యా స్తోత్రం తింటానికి గోంగూర చికెన్ ఇచ్చావు వందనం మటన్ బిర్యానీ అడిగాను ఇవ్వలేదు అయినా వందనం చికెన్ ఫ్రై అడిగాను ఇచ్చావు వందనం ఫ్రాన్స్ కర్రీ అడిగాను ఇవ్వలేదు అయినా వందనం కడుపు నిండా తిన్నాం అనుకుంటే ఈ టయానికి ఇంటికి చుట్టాలు వచ్చారు మాకు సరిపోద్దో లేదో ఏసు రక్తమే జయం చికెన్ బిర్యానీయే బలం తింటే నాకు రావాలి బలం వీళ్ళందరికీ రావాలి జ్వరం జ్వరం కాదే బలం 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 ఆంటీ తేనండి తేనండి
ఏంటి మీ రెండో కొడుకు కనిపించట్లేదు? అల్లు డబ్బు సంపాదించుకోవడం కోసం పెళ్ళాం మాట్లాడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. లేవే సాత్విక, ఏంటంటే ఇలా వచ్చారు? కొంచెం కూరుంటాయమ్మా. ఏమేనాంటి? కొంచెం ఉప్పు చేపల వాసన వస్తుందమ్మా. ఏం కూరండారు? మేము గోంగూర చికెన్ బిర్యానీ చాలా వండుకున్నాం ఆంటీ. కొంచెం వేయమ్మా, ఇంట్లో ఎవరు లేరు సమయానికి వండుకోవడా. అలాగే ఆంటీ. అత్తయ్య గారు ఏంటే కూర చారు ఏమంటున్నారు? ఏమంటారా? ఇంకా రాలేదేంటా అనుకున్నా. ఉప్పు చేపల వాసన ఏడూళ్ళు వెళ్ళిద్ది అనుకున్నా. వచ్చిందా? వచ్చారా? అంత వచ్చిందని మొత్తం వేసేమాక, కొంచెం కొంచెం వేయి. అలాగే అత్తయ్య. ఆంటీ గారు తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా. నువ్వేనా వండింది? అవునండి, నేనే. చాలా బాగుందమ్మా, వాసన ఎంత బాగుందంటే కర్రీ ఎంత బాగుంటుందో. ఓకే ఆంటీ. సర్లే అమ్మా, ఎల్లు ఎప్పుడు మా ఇంట్లోనే వండిద్ది. మిగిలిన తిందాం అనుకున్నా, అవి కూడా ఎత్తుకుపోతుంది. కాంతమ్మకాయ వెళ్ళొస్తాం మరి. పెళ్ళాం మాటని ఇంట్లోంచి వెళ్ళిపోయాడుగా. హలో. హలో నానా, చెప్పు నానా. ఏంట్రా తగ్గుతున్నావు? అమ్మా నాకు మీ కోడలికి కరోనా వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యావమ్మా. అమ్మా కరోనా వచ్చిందా? నీకు ఒక్కడికే వచ్చిందా? దానికి కూడా వచ్చిందా? మీ కోడలికి కూడా వచ్చిందమ్మా. దానికి వస్తే వచ్చింది, కానీ దానికి దూరంగా ఉండు నానా. దగ్గర ఎవరూ లేరమ్మా, కొంచెం వచ్చి చూడమ్మా. సరే నానా, నా వయసు అయిపోయింది కానీ నేను రాలేను, కానీ ఇద్దరు ఉన్నారుగా వాళ్ళని పంపిస్తానులే. జాగ్రత్తగా, భయపడమాక. సుందరి, అత్తయ్య. సుందరి ఎప్పుడు ఇంత మేకప్ వేసుకోనేవద్దు, పోస్టులు చేసుకోనేవద్దు. వస్తున్నాను అత్తయ్య. చెప్పండి అత్తయ్య. మరే మీ మర్ది గారికి కరోనా వచ్చిందంట, కాస్త క్యారేజ్ ఇచ్చిరా అమ్మా. ఏంటి అత్తయ్య, కరోనానా? ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? కరోనా హాస్పిటల్కి వెళ్ళి మాస్క్ వేసుకోవాలా, ఏప్రాన్లు వేసుకోవాలా? ఏంటత్తయ్య, నేను ఏమనుకుంటున్నారు? అసలే నేను ఇన్స్టాగ్రామ్లో పోస్టులు చేయాలి, నా మేకప్ నా ఫేస్ అంతా ఏమైపోద్ది అత్తయ్య గారు. ఏమనుకో, మర్చిపోయాను అత్తయ్య గారు, పుట్టింటికాడ నుంచి ఇప్పుడే ఫోన్ వచ్చింది, అర్జెంటుగా వెళ్ళాలంట. ఏమనుకోమాకండి అత్తయ్య గారు, వెళ్తున్నాను. సుందరి వెళ్తున్నాను అత్తయ్య గారు. అబ్బాయి ఇది మేకప్ పీకప్ పుట్టిళ్ళంట వెళ్ళిపోయింది. సాత్విక, అత్తయ్య. మరే మీ బావగారు వాళ్ళకి కరోనా వచ్చిందంట, మా కాస్త క్యారేజ్ ఇచ్చిరా అమ్మా. నేను ఇస్తాను అత్తయ్య, మీరు బాధపడమాకండి. ఈ పేషెంట్లతో సచ్చిపోతున్నాను ఆపలేక. అమ్మా మా పేషెంట్ గురించి చెప్పండి, మా పేషెంట్ గురించి చెప్పండి, నేను చచ్చిపోతున్నాను రోజు ఆపలేక బాబోయ్. డాక్టర్ హాస్పిటల్ ఉన్నారంటే ఎక్కడ ఉన్నాడో ఏంటో. డాక్టర్ గారు, ఏ డాక్టర్ గారు ఎక్కడున్నారండి? అమ్మా ఏంటమ్మా? డాక్టర్ గారు, మా అబ్బాయి గిరీష్ అండి, హాస్పిటల్ అడ్మిట్ చేశారండి. ఏం పేరు? గిరీసా. గిరీసానా? అవునండి. సరేనమ్మా నేను చెప్తాను, కానీ ముందు డాక్టర్ గారు ఎక్కడ ఉన్నారు చెప్పండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు. ఎవరమ్మా మీరు, ఏ పేషెంట్ తాలూకా? గిరీసా అండి, గిరీసా. ఒక నిమిషం ఉండండి అమ్మా, ఆ పేషెంట్ పట్టుకోండి, మేడం దగ్గరికి వచ్చేస్తున్నారు. డాక్టర్ గారు, నంబర్ పేషెంట్ ఉన్నారు. డాక్టర్ గారు, కరోనా వచ్చి తగ్గి క్యాన్సర్ అని చెప్పామే, ఆ పేషెంట్ తాలూకా? ఓ క్యాన్సర్ కేస్ అతనా? అవును మేడం. ఓకే, తను థర్డ్ స్టేజ్ లో ఉన్నాడమ్మా, చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నాడు. మరి టెస్టులు చేయాల్సి వస్తుంది, రిపోర్ట్స్ వచ్చినాక ఏ విషయం చెప్తాం, మీరేం భయపడొద్దు. డాక్టర్ గారు, నానా గిరీజా నర్సమ్మా, గిరీజ ఇంకేమైందమ్మా? ఏం కాలేదమ్మా, మీరు ఒకసారి ఆగండి, నేను చెప్తాను. డాక్టర్ గారు, గిరీజా, ఒక డాక్టర్గా నేను చేయగలను మాత్రం చేయగలను, మీ నమ్ముకున్న దేవుడిని ప్రార్థించుకోండి, మీ దేవుడే కార్యం చేయాలి మీ విషయంలో. గిరీజా, గిరీజా వెళ్ళిపోయా. గిరీజా ఎక్కడ ఉన్నారా? తగ్గిపోవాలి తొందరగా అమ్మా. సాతిగా, అత్తయ్య గారు
అప్పుడప్పుడు వెళ్తావే దేనికో టీం ప్రార్థనకి అత్తయ్య గారు అక్కడికి వెళ్ళి కాద్ ప్రార్థన చేయమ్మా బాధపడమని అక్కడ నేసేకి ప్రార్థన చేద్దాం అసలు గారు గిరీజ గిరీజ చాలా సీరియస్ కండిషన్ లో ఉంది ఇప్పుడేమో రిపోర్ట్ చూస్తే చాలా నార్మల్ గా వచ్చనియండి నువ్వు కూడా ఒకసారి చూసి చెప్పు మేడం ఈ పేషెంట్ రిపోర్ట్ సీరియల్ నంబర్ కాదేమో మేడం ఒకసారి చూసి రమ్మంటారు నన్ను ఒకసారి చెక్ చేసి రమ్మా రూమ్ నంబర్ నా ప్రాణాలే పూడు సంపుతానే ఉంటది ఈ డాక్టర్ గారు మేడం కరెక్టే అంట మేడం అయితే ఇది ఎలా సాధ్యమైంది ఒక డాక్టర్ చేయలేనిది దేవుడు చేశాడా ఎంతైనా వాళ్ళు నమ్ముకున్న దేవుడు వాళ్ళు ప్రార్థించిన చేసిన దేవుడు చాలా గొప్ప దేవుడు అన్నమాట మేడం వాళ్ళ పేషెంట్ తాలూకా వాళ్ళు వచ్చినట్టున్నారు మేడం పిలుచుకొస్తాను మేడం సుందరే సుందరే ఏమే సుందరే సుందరే అత్తయ్య ఏమైంది పుట్టింటికి వెళ్ళిపోయాను అత్తయ్య గారెలు ఎత్తటో మీద నూరు పడింది అత్త కాలిపోయింది అత్తయ్య ముందు జీవుడు తుడుచుకోవే అత్తయ్య అందం అందమని పాకులాడాను అత్తయ్య ఈ అందం అంతా పోయింది ఇంకా మేకప్లు ఎక్కడ వేసుకొని అత్తయ్య లిప్టిక్లు ఎక్కడ వేసుకొని అత్తయ్య సాత్విక చెప్పింది అత్తయ్య ఒకసారి నాకు అందం ఏంటో చెప్పింది అత్తయ్య దేవుడి గురించి అది నిజమేనా అత్తయ్య అక్క ఏమైంది అక్క నీ మొహం సాత్వికమ్మా సాత్విక ఏడుస్తున్నాను అందరూ పోయారమ్మా నా మొహం పాడైపోయిందమ్మా అక్క నువ్వు ఇన్ని రోజులు అందము సౌందర్యము ఇవన్నీ వ్యర్థం అక్క కానీ నువ్వు ఎంత టైం వేస్ట్ చేసుకున్నావో చూసావా నాతో పాటు ప్రార్థనకి రమ్మన్నా మీరు రాలేదక్క చూద్దామని వచ్చానమ్మా ఇక నుంచే అలా చేయకండి అక్క సరేనమ్మా బాగారు ఒకసారి పేషెంట్ తాలూకున్న వారందరినీ తీసుకురమ్మా సరే మేడం అమ్మా గిరీశం తాలూకా వాళ్ళు ఎక్కడ ఉన్నారు వచ్చానండి నేను వచ్చేసారా మీరు దూరం జరగండి అమ్మా డాక్టర్ గారికి దూరం జరగండి డాక్టర్ గారు ముందు చెప్పండి డాక్టర్ గారు భయమేస్తుంది ఏమేందో తెలియట్లేదు కానమ్మా గొప్ప ఆశ్చర్యం మీ జీవితాల్లో జరిగింది మరి ఇది ఎలా సాధ్యమైందో నాకైతే తెలియదు కానీ మీరు ప్రార్థించేసిన దేవుడు గొప్ప దేవుడు అన్నమాట మేడం అప్పుడు తల్లో బ్రెయిన్ క్లాట్ అయింది డెడ్ అయింది అని చెప్పారు కదా మన పేషెంట్ మనం పంపించేసాము గవర్నమెంట్ హాస్పిటల్కి వాళ్ళు ఫోన్ చేశారు మాకు బాగైపోయింది దేవుడు మమ్మల్ని స్వస్థపరిచారు అని చెప్పి చెప్పారు మేడం అవునమ్మా అవునమ్మా మా అమ్మమ్మ వాళ్ళు మా అమ్మలు ఇంటి పక్కన నేను విన్నానమ్మా ఆ ఫాస్టర్ వెళ్ళి శామ్యుల్ గారు చర్చికి వెళ్తారంటమ్మా వాళ్ళు ఆయనకు బ్రెయిన్లో క్లాట్ అయింది అని చెప్పి ఎత్తుకెళ్ళి పొమ్మన్నారంట హాస్పిటల్లో నుంచి ఆయన ఫోన్లోనే ప్రార్థన చేస్తే స్వస్థ వచ్చిందంటమ్మా మొహం కాలిపోయినప్పుడు ఆవిడ చెప్పిందమ్మా నాకు నేను నమ్మేశానమ్మా కోసం అట్లయితే మీ దేవుణ్ణి మాకు కూడా పరిచయం చేస్తారా చేస్తానమ్మా మా సాత్విక వెళ్ళ చర్చిగా నేను వెళ్తా అమ్మ సాత్విక చెప్పండి నువ్వు టీం ప్రార్థనకి వెళ్తావుగా చర్చ్ అడ్రస్ ఆ ప్రార్థన స్థలం యొక్క అడ్రస్ చెప్పమ్మా మా చర్చ్ కానూరు ముల్లినగర్ రెండు సంఘాలు ఉన్నాయి డాక్టర్ గారు కానూరులో 10 గంటలకు ఆరాధన జరుగుతుంది ముల్లినగర్లో 7 గంటలకు ఆరాధన జరుగుతుంది మీరు ఏ టైం వీలైతే ఆ టైం ఏ బ్రాంచ్ కన్నా మీరు రావచ్చు డాక్టర్ గారు ఓకే చాలా థ్యాంక్ యూ హల్లెలూయా